ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఎంతో మంది ఆ అయ్యప్ప భక్తులు ప్రత్యేకించి మండల దీక్షకు సిద్ధమవుతూ ఉంటారు ఈ నేపథ్యంలో మొదటిసారి మాల ధరిస్తున్న వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే ఈ మాల ధారణలో భాగంగా ఈ దీక్ష తీసుకున్నప్పుడు వారు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు చేయవలసినవి చేయకూడని పనులు ఇలా ఎన్నో సందేహాలు ఉంటాయి మరీ ముఖ్యంగా ఇవన్నీ మహామహుల వ్యక్తులు వాళ్ళ నోటి ద్వారా వచ్చి మనం తెలుసుకోవాలి ఆ విషయాలన్నీ కూడా మాకు అనిపించింది చాలా మంది కామెంట్స్ రూపంలో తెలియజేశారు నియమాల గురించి ఏ విధంగా ఉండాలి ఉండకూడదు ఒక వీడియో చేయండి అని అందులో భాగంగానే ఒక వీడియో చేయటం జరుగుతుందండి ప్రస్తుతం ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి స్వాములు ఎటువంటి నియమాలు పాటించాలి వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి దీక్ష సమయంలో అనేది తెలియజేస్తున్నాం అయితే వివరించేందుకు మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురువర్యులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురువు గారు వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకుందాం అలాగే ప్రత్యక్షంగా తమకున్నటువంటి సందేహాలను అడిగేందుకు కొందరు ఇచ్చేశారండి వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ముందుగా గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి చాలా సంతోషం మీతో మాట్లాడడం ఓం శ్రీ స్వామి ఏ అయ్యప్ప అయితే మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళకి చాలా సందేహాలు ఉన్నాయండి అలాగే కొన్ని సంవత్సరాలుగా మాల వేసుకుంటున్నా కొన్ని సందేహాలు అలాగే ఉండిపోయాయి అని అడిగేవాళ్ళు కొంతమంది ఎంతో మందికి చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి ఈ దీక్షా సమయంలో ఏ విధంగా ఉండాలి ఎలా ఉండకూడదు చిన్న చిన్న తప్పిదాలు ఏమైనా జరిగితే వాటికి ప్రాయశ్చిత్తం ఏంటి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలని అవన్నీ ప్రశ్నల రూపంలో మేము ముందు ఉంచాలనుకుంటున్నాము కొంతమంది కూడా విచ్చేశారండి వాళ్ళు కూడా సందేహాలు అడుగుతారు వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ మీకు ముందుగా స్వాగతం చెబుతూ స్వామి వారి గురించి ముందుగా తెలియచేయండి అయ్యప్ప స్వామి విశిష్టత ఏమిటి అసలు ఆయన అవతార విశిష్టత స్వామి ఏం చెబుతున్నారు అసలు వారి అవతారంతోటి ఆయన చూసి ఏమి నేర్చుకోవాలి అలాగే చాలా మంది చెప్తూ ఉంటారు మేము ఈ దీక్ష తీసుకుని మా జీవితాలే మారాయండి మా లైఫ్ లో ఒక చేయించ్ చూసాము మా వే ఆఫ్ లైఫ్ అనేది మారింది అని చెబుతూ ఉంటారు ఇన్ని అద్భుతాలు అసలు స్వామి వారి ద్వారా ఎలా జరుగుతున్నాయి వివరించండి టీవీ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు గత సంవత్సరం కూడా ఇలాగే ఒక చర్చాగోష్ఠి సుమన్ టీవీ ద్వారా జరగడం కొన్ని లక్షల మంది దాన్ని చూసి వాళ్ళకి కావాల్సిన సందేహాలని నివృత్తి చేసుకున్నారు ఈ సంవత్సరం కూడా గత ఏమో మాల వేసుకున్న స్వాములకి ఉన్నటువంటి సందేహాలనే పెట్టారు ఈసారి సీజన్ కంటే ముందు కూడాను మాల వేసుకోబోతున్నారు చాలామంది ఇంకా కొన్ని లక్షల్లో ఉన్నారు వేసుకునే వాళ్ళు వాళ్ళకి ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి మీరు తీసుకున్నటువంటి యొక్క ఇంచు చాలా గొప్పది ఇది అభినందనీయం ప్రత్యేకించి సుమన్ టీవీ ప్రేక్షక మిత్రులే కాకుండా అయ్యప్ప భక్తులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరిన శరణమయ్యప్ప పది సంవత్సరాల లోపు ఉన్న కన్యాస్త్రీలు ఋతుచక్రం దాటిన యాభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి స్త్రీలను శబరిమలకి రావచ్చు మిగతా వాళ్ళ కోసం వారి వారి ఊర్లోను జిల్లాలోను రాష్ట్రంలోను స్వామివారి స్వయంగా ఈ మధ్య వయస్కులు అయినటువంటి ఆడవాళ్ళ కోసమే శబరిమల నుంచి వచ్చేసారు అయ్యప్ప సో ఇది అయ్యప్ప మాకు కాదు మనకు మన అయ్యప్ప అయ్యప్ప రైట్ అయ్య అప్ప అయ్యప్ప వెంకటప్పకు శివయ్యకు పుట్టినవారు కాబట్టి అయ్యప్ప అని పెట్టారు అయ్యప్ప ఓన్లీ నిక్ నేమ్ అయ్యప్ప చరిత్ర కాదండి ఇది వచ్చేసి అయ్యప్ప అనేది ఓన్లీ నిక్ నేమ్ మనం చిన్న పిల్లల్ని మనము చంటి నాని బుజ్జి ముద్దుగా పిలుచుకుంటాము అలాగే ఆ పిలిచే పిలుపులో ఒక బుద్ధైన పేరు మాత్రమే అయ్యప్ప ఈయన ధర్మశాస్త్ర ధర్మాన్ని శాసించేవారు కాబట్టి ధర్మశాస్త్ర కళిలో ఈయన ధర్మశాస్త్రగా ఎలా పుడతారు అని అంటే ద్వాపరయుగం అయిన తర్వాత భీష్ముల వారు అంబుసైన మీద పడుకొని ఉండగా ఆయనకు ఉన్నటువంటి వరం ఏమంటే తను ఎప్పుడు చనిపోవాలంటే అప్పుడు ఆయన చనిపోవచ్చు అని ఆయనకు వరం ఉంది దక్షిణాయన కాలం అయిన తర్వాత ఉత్తరాయణ కాలం వచ్చిన తర్వాత చనిపోవాలని కోరుకున్నప్పుడు ఆయన విష్ణు సహస్ర నామాన్ని ప్రపంచానికి అందించారు అందులో ఇరవై రెండవ శ్లోకంలో రెండవ పంక్తిలో ఏం చెప్పారు అజో దుర్మర్షణ శాస్త విశ్రుధాత్మాసు అంటే ధర్మాన్ని శాసించేవాడు రాబోతున్నాడు కలిలో ఆయనే బ్రహ్మచారిగా ఉండబోతున్నారని చెప్పి చెప్పారు కలిలో మాత్రమే ఆయన బ్రహ్మచారి మరి కలిలో మాత్రమే బ్రహ్మచారియా మరి ఆయన గృహస్థాస్త్రంలో ఉన్నారా అని అంటే అఫ్ కోర్స్ ఉన్నారు ఆయనకి ఆథరైజ్డ్గా ఒక పద్దెనిమిది అవతారాలు ఉన్నాయి ఉప అవతారాలు అంతా కూడా కలిపి ఒక వంద అవతారాలు ఉన్నాయి దీనికి వేద ప్రమాణం ఏమైనా ఉందా లేదా మనం ఏదో ఒట్టిగా చెప్పుకుంటున్నాము ఈరోజు స్టూడియోలో వచ్చాం కలిసాం ఇన్స్టా గురించిగా మాట్లాడేసుకున్నాం రాంగ్ మెసేజ్ కూడా వెళ్ళకూడదు సుమన్ టీవీ అనేది ఈరోజు మంచి ఒక రిపీటెడ్ టీవీ కాబట్టి దీని ద్వారా సమాజానికి చెప్పబోతున్నాం అంటే విత్ ఎవిడెన్స్ కానీ ఉండాలి ఏదైనా వేద ప్రమాణం దేనికైనా మనం అన్నటికీ ఈ రోజు ఉన్నదంతా మనం వేదానికి ప్రమాణంగానే తీసుకున్నాం ఇందులో వేదంలో ఏం చెప్పబడింది అంటే ధాత విధాత పరమోద్ర పరమేశీ విరాజమ నితస్మై రాష్ట్ర అభిసన్నమా అభ్య వర్ధత్వం ఉపమేధ వస్తు అని చెప్పేసి కృష్ణజు వేదంలో దాని గురించి అద్భుతమైనటువంటి ఒక వేదాన్ని చెప్పబడింది స్వామివారికి అతి ఇష్టమైనటువంటి వేదం సామ స్వామివారే సంగీత ప్రియులు అనమాట సామగానాన్ని వారు చేస్తూ ఉంటారు అంత అద్భుతమైనటువంటి వేద ప్రమాణంతో ఈ స్వామివారు ఉన్నారు సో ఈ స్వామివారికి అవతారాలు అంటూ ఉంటే ఇది ఎలా పుట్టారు ఎందుకు పుట్టారు అనే అంతా తర్వాత మనం ప్రశ్నోత్తరాల్లో కూడా తెలుసుకుంటాం అయ్యప్ప బ్రహ్మచారిగా భూమిలో ఉన్నారు ఆయన ధర్మశాస్త్ర అంతకుముందు ఆయన కాళశాస్త్ర వీరశాస్త్ర క్షిపృశాస్త్ర భూశాస్త్ర శాస్త్ర కళ్యాణ శాస్త్ర జగన్మోహన సుందర శాస్త్ర కిరాత శాస్త్ర జ్ఞానశాస్త్ర క్షిప్రు శాస్త్ర శిల్పశాస్త్ర సానదాయక గోత్రాస్త్ర కళ్యాణ శాస్త్ర అలా అపూర్వ శాస్త్ర జగన్మోహన సుందర శాస్త్ర అని చెప్పి జీవశాస్త్రగా స్వామివారు పదిహేడు అవతారాలు ఉన్నారు ఈ పద్దెనిమిది అవతారం ఈ యొక్క స్వామివారిగా అవతరించారు కళిలో అయ్యప్పగా ధర్మశాస్త్రగా ఆయన ఆయన ఏమన్నారంటే ఈ యొక్క స్వామి వారికి గత పదిహేడు జన్మలను పద్దెనిమిది మెట్లు లేదు ఈ యొక్క కళి అవతారంలో మాత్రమే పద్దెనిమిది మెట్లు ఉన్నాయి అది కూడా ఎందుకు అన్నది మనం రానున్న సబ్జెక్ట్ లో మనం చెప్పుకుంటాము ఈ అయ్యప్పను ఎవరైతే ఇప్పుడు మీరు అన్నారు చూసారా మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి మా లైఫ్ స్టైల్ మారింది మా జీవితాలే మారింది అని అంటే అవునండి అయ్యప్ప అని నామం పలికిన వాళ్ళు అది దీక్ష తీసుకునే వాళ్ళే కాదు ఇప్పుడు చాలామంది దీక్షలో లేని వాళ్ళు కూడా ఉన్నారండి శబరిమలకి దీక్ష తీసుకోలేని వాళ్ళు కూడా వెళ్తున్నారు వాళ్ళ జీవితాల్లో కూడా స్వామి వారు ఎన్నో లీలా వినోదాలు చేస్తున్నారు వివాహం కాని వారికి వివాహం సంతానం కాని వారికి సంతానం ఆరోగ్యంకి వాళ్ళ జీవితాల్లో ఆర్థికంగా ఎదగడం మానసికంగా శారీరకంగా సామాజికంగా ఎన్నో స్థితులను సైకిల్లో ఎక్కిన వాళ్ళు ఒక పెద్ద మసడజ్ బంజ్ వరకు ఎదిగిన వాళ్ళు ఆ స్థితి నుంచి ఆ స్థితికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు అయ్యప్ప అని పేరు చెప్పి ఒక్కరికి కూడా నాశనం కాలేదండి వాళ్ళ జీవితం చెడి కూడా పోలేదండి వాళ్ళు చూసే చూపులోనూ వాళ్ళు తీసుకునే మెసేజ్లోనూ దాంట్లోనూ ఉంటుంది అన్నారు తర్వాత మీరు ఇంకొకటి చెప్పారు మా జీవితాల్లో మా లైఫ్ స్టైల్లో మారిందంటే ఆఫ్ కోర్స్ ఒక డిసిప్లిన్ ఈ యొక్క అయ్యప్ప దీక్ష అంటే ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఈ దీక్ష తీసుకోవడంలో అందులో కార్తీక మాసం ఇప్పుడు ట్రెండ్ మారిపోయి ఎవరు పడితే వాళ్ళు ఆగస్టులో మాల సెప్టెంబర్లో మాల అక్టోబర్లో మాల ఇష్టం వచ్చినట్టు వేసుకున్నారు ఇది కార్తీకమే అంది అని చెప్పారు కార్తీకం రాగానే పోయే ఆ కార్తీకంలోనే మాల వేసుకోవాలని చెప్పబడింది ఇందులోనే బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురు స్వామి గారు ఎప్పుడో రాస్తున్నటువంటి బాటలో కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని మాల ధరించిన ఇష్టాగ గుమి గుమికూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యారు అంటే ఆ కార్తీక మాసంలోనే మాల వేసుకోవాలని ఉంటుంది ఆ కార్తీక మాసం ఎందుకు అంటే శివ విష్ణువులకి చాలా ఇష్టమైనటువంటి కాలం అది ఆ శివ విష్ణువుల కాలం ఆ సమయంలోనూ మంచి చలి ఉంటుందండి ఇప్పుడు చూ చూస్తే కార్తీక మాసంలో కూడా ఏసీ కూడా లేకపోతే ఉండలేని పరిస్థితి అయిపోయింది కాలుగర్మ దీన్ని బట్టి కానీ కార్తీకం వస్తే ఇలా చదవించిపోతుంది అడగట్టిపోతుంది అలా ఒక్కొక్కసారి మీరు మనం పట్టణంలో ఉన్నాం కాబట్టి తెలియట్లేదండి ఇప్పటికీ మీరు పల్లెటూరు సైడ్లంతా పొలాల దగ్గర వాళ్ళంతా ఉంటే వాళ్ళ చేతులంతా ఇలా విరిగి అలా గీతలు పడిపోతుంది అంత చలి ఉంటుంది ఆ చలిలో సూర్యోదయాత్ పూర్వం స్నానం చేయడం వల్ల చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో ఉష్ణం తగ్గుతుంది ఈ ఉష్ణం అంట మన శరీరంలో ఉష్ణం ఉండదంటే లోపల వైశ్వానరుడు అని ఒకటి ఉంటాడు ఈ పొట్టలో వైశ్వానరుడు ఉంటాడు వాడికి ఆకలి వచ్చినప్పుడల్లా కోపం మన ముఖం మారుతుంది వాడికి ఆకలి తీరినప్పుడల్లా నవ్వు దాన్ని ఆ ఉష్ణాన్ని అతను ఏం చేయాలంటే మన భాగానికి పంపిస్తుంటాడు మనం ఇప్పుడు కూర్చున్న చోట నుంచి అలా లేచి చూ తాకి చూస్తే అక్కడ వేడిగా ఉంటుంది సో ఉష్ణం అంతా మన శరీరంలోనే ఉష్ణం ఉంటుంది ఎప్పుడైతే చన్నీటి స్నానం చేస్తున్నామో శరీరంలో ఉష్ణం అనేది తొలగిపోతుంది భూ మనం అందరం కూడా ఇప్పుడు మంచంలోను సోఫాలోను దాంట్లోను కూర్చొని ఆ భూసేనం చేసేటప్పుడు మూడు మెత్తలు వేసుకుంటాం మామూలుగా బెడ్లోనూ అట్లా కాలుకోటి రెండోటి స్పాంజ్ లాగా ఉన్న బెడ్లలో పడుకుంటాం అదే భూమిలో పడుకోగానే మన స్పానల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడాను చక్కగా సెట్ అవుతుంది శరీరం అంతా కూడా సెట్ అవుతుంది భూమి మీద పడుకోవడం వల్ల వాడికి సుఖ నిద్ర రాదు అలసటకు మాత్రమే నిద్రపోగలడు ఆ సమయంలో ఎలా లేవాలి అనేది దాని ఆలోచనతో ఉన్నటువంటి ఇది అవుతుంది ఆహార అలవాట్లు తను తీసుకున్నటువంటి ఆహార అలవాట్లలో అతని యొక్క జీవన శైలి మారుతుంది అతని ఆరోగ్యం అనేది వాడుతుంది మనిషికి ఒకటే శత్రు ఈ ప్రపంచంలో రెండు వల్ల ఒక ఇబ్బంది ఏమో రెండు శత్రు మాత్రం ఒకటే అదేందంటే నోరు మన నోరు అదుపులో పెట్టుకుంటే సమాజం మన అదుపులో ఉంటుంది మన నోరు అదుపులో పెట్టుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ఈ రెండింటికి శత్రువుగా ఉన్న నోరు ఈ దీక్షలు ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది ఏకభుక్తం భూశయనం మన యొక్క లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ లో స్వామి అని పలికి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రతి ఒక్కరిలోనూ తన పేరుని తన భక్తుడికి ఇచ్చే ఏకైక దేవుడి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది అయ్యప్ప స్వామి వారి మాత్రమే స్వామిని పలకడం బ్రహ్మచర్య ఉండడం కట్టుకున్న భార్యను సహితం మాతాని సంబోధించే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో తనకు తానే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటూ బ్రహ్మచర్యం ఉండే ఒక గొప్ప దీక్ష ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష అందుకే ఈరోజు సమాజంలో యూత్ అనేది టోటల్ మెజారిటీ ఫాలోవర్స్ ఇప్పుడు అయ్యప్పకు ఎక్కువ వచ్చేసారు ఇంకా మేము సీనియర్ గురుస్వామి అండి మేము ముప్పై మంది సార్లు వెళ్ళాం ఇరవైసారి వెళ్ళాం వాళ్ళు చూడండి మనకు తక్కువలో కనబడుతున్నారు ఎక్కడ చూసినా యూతే యూత్ అనేది వాళ్ళు ఎలా ఉంటారని మనం చెప్పక్కర్లేదు దీక్ష లేకపోతే ఎంత విచ్చలడిగా ఉంటారు వాళ్ళలో పరివర్తన వచ్చిందంటే ఎంత గొప్పతనం వాళ్ళలో చాలా గొప్ప వాళ్ళకి మనం ఎవరిని నువ్వు మాడ వేసుకో మాల వేసుకో మాలు వేసుకోమని చెప్పి వాళ్ళకి మైక్ పెట్టి పిలవట్లేదు ఒక మత ప్రచారం కూడా చేయట్లేదు కానీ వాళ్ళంతట వాళ్ళే ఒక డిసిప్లిన్కి వచ్చి దీక్ష తీసుకొని చూడు ఈ అబ్బాయి ఎంత చిన్న పిల్లవాడు ఇలా అంటే వీళ్ళు దీక్ష తీసుకొని వచ్చారంటే ఎంత గొప్ప విశేషమైనటువంటి ఒక పవర్ అది అదే ఒక అయ్యప్ప దాంట్లో విశేషం స్త్రీ పురుషులు ఇరువరికి కూడాను ఒక అద్భుతమైనటువంటి దైవం ఎవరన్నా ఉన్నారంటే శీఘ్ర వరప్రసాది అయ్యప్ప స్వామి శరళమయ్యప్ప చక్కగా వివరించారండి అయితే మన ముందు యంగర్ జనరేషన్ ఇప్పుడు మీరు అన్నారు మాటల్లో చాలా మందిని చూస్తున్న ఇప్పుడు స్పిరిచువాలిటీ కూడా బాగా పెరిగింది యంగర్ జనరేషన్ లో అందులో నువ్వు మాల వేసుకునేందుకు కూడా వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళని కొంతమందిని ఆహ్వానించాం స్టూడియోకి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా వారికి మాల పట్ల ప్రత్యేకించి దీక్ష తీసుకునే పట్ల చాలా సందేహాలు ఉన్నాయన్నారండి అవన్నీ ప్రశ్నల రూపంలో మేము ముందు ఉంచుతారు మీరు సమాధానం ఇస్తారని ప్రశ్నలకు అన్నిటికీ కూడా మా గురుగారు మాకు నేర్పించిన పద్ధతి యూనివర్సల్గా ఉన్న ప్రశ్న నేను మీకు ఇస్తాను తెలిస్తే యాక్సెప్ట్ చేయండి తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో కామెంట్స్ పెట్టి కాంట్రవర్సీలకు వెళ్ళకండి నేర్చుకోవడానికి వీలున్నట్టుగానే సుమన్ టీవీ వారు ఏర్పాటు చేశారు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ తెలుసుకుందాం ఒక కాలేజ్కి వెళ్ళాలి అని అంటే ఒక స్కూల్కి వెళ్ళాలి అని అంటే ఆ ప్రిన్సిపల్ ఏది చెప్తూ ఉంటారో మిగతా టీచర్స్ అందరూ అది చేస్తుంటారు దాన్ని ఆ చిల్డ్రన్స్ అందరు చదువుకోవడం వల్లనే ఒకళ్ళు డాక్టర్ గాను ఒకళ్ళ యాక్టర్ గాను ఒక ఐఏఎస్ గాను ఒక ఐపీఎస్ గాను వాళ్ళు వెళ్ళారు ప్రయత్నం చేద్దాం నేను ఒక కాలేజీలో చదివి వచ్చాను మీ కాలేజీలో అది మ్యాచ్ అయిందా లేదో చూద్దాం శరణం ముందుగా స్వామితోనే ప్రారంభిద్దాం చాలా సంతోషం స్వామి శరణం మీరు కార్యక్రమానికి రావడం చాలా సంతోషం అండి మనకంటే వచ్చారని భావిస్తున్నాను ముందుగా మీ పేరు అనిల్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చారో చెప్పి గురువు గారిని ప్రశ్న అడగండి స్వామి శరణం శరణం అయ్యప్ప నా పేరు అనిల్ కుమార్ అండి అనిల్ కుమార్ ఖమ్మం నుంచి వచ్చాము ఖమ్మం మాల వేసుకున్నాం కదా పాటించవలసిన నియమాలు ఏంటి స్వామి మాల వేసుకున్నప్పుడు నేను పాటించవలసినటువంటి నియమాలు ఏంటి మీరు ఎన్నోసారి మాల వేసుకుంటున్నారు రెండోసారి మాలేసుకున్నారు మీకంటూ ఒక గురుస్వామి ఉండాలి కదా ఉన్నారా ఎవరు మీ గురుస్వామి ఇప్పుడు ఇది మాది ఇక్కడ ప్రాపర్ ఇక్కడ కాదు కమ్ము ఇది కొంచెం నోటీస్ చేయాలి అందరు కూడాను మూలం గురోరంధకార నిర్మూల నాది ఈ ఊరు కాదు ఏ ఊరు కాదన్నాడు మనకు ఒక గురువు ఉండాల్సిందే దీని ఏం చెప్తున్నాం జ్ఞానముద్రాం శాస్త్రుముద్రా గురుముద్రామామ్యహం వనముద్రాం శుద్ధముద్రాం నమామ్యహం శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం శబరియాచల సత్యేన ముద్రాం పాదు సదాపి అక్కడ ఇంకొక లైన్ కూడా చెప్పారు గురుదక్షిణయాత్ పూర్వం తనుగ్రహకారిణే శరణాగత ముద్రాఖ్యం ధ్వన్ముద్రాం ధారయామ్యహం చిన్ముద్రాం కేరీ ముద్రాం భద్రముద్రాం నమాం వ్యహం శబరిశ్రమముద్రా నమస్తుభ్యం నమో నమ ఈ మంత్రం ఎలా చెప్పబడుతుందంటే ఒక మాల వేసుకోవడానికి ఒక శిష్యుడు తన దగ్గరికి వస్తున్నాడు అనంటే ఆ గురువు గారు ఈ మంత్రాన్ని చెప్పి ఒక ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఎలా అంటే స్వామి అయ్యప్ప నేను ఈ దినము జ్ఞానమును ప్రసాదించే వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖద స్వీకరిస్తున్నాను సో ఇందులో గురువు ఉండాలి నా ఈ ఊరు ఆ ఊరు కాదు మీరు ఒక గురుస్వామి నిర్ణయించుకోండి ఆ గురువు లేని ఈ యొక్క విద్య గుడ్డి విద్య అంటారు చూసారా అలా గురుస్వామి ఉండాల్సిందే తప్పకుండా మీకు ఎలా సార్ గురుముఖదా స్వీకరిస్తున్నాను ఏమని చెప్తున్నా ఈ క్షణము నుండి అసత్యము పలకను సత్యమే పలికెదను మధువు మాంసములను స్వీకరించను స్త్రీలను సోదరిగాను తల్లిగాను భావించి వారి పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకుందునని ప్రమాణము చేస్తున్నాను ఈ యొక్క మంత్రంలో ఉన్నటువంటి అర్థాలు ఇవన్నీ స్వామి మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ ఆయనకి ఇస్తున్నాం ప్రమాణం చేస్తాం కదా మరి ఆయన యాక్సెప్ట్ చేశారు మరి దానికి ఆయనకు ఒక రిక్వెస్ట్ ఇస్తున్నాం స్వామి నా దీక్షా సమయంలో ఎట్టి ఆటంకము కలుగక సర్వకాల సర్వావస్థల ఎందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప తారక మంత్రమును పట్టు విడుక జపించదని ప్రమాణం చేస్తున్నాను నన్ను కరుణించండి మీ పాదాలే దిక్కు వేరే గతి లేదయ్యప్ప శరణమయ్యప్ప అని చెప్పి ఆ కర్పూరహారతిగా ఆ మాలను వేసి ఆ మంత్రాన్ని చెప్పి విభూతి పెట్టి గురుగారు మాల వేయడాన్ని ఈ యొక్క నియమం సరే మీరు అడిగిన ప్రశ్నకు మాల ఎలా ఉండాలని అంటే మాల వేసుకోవడానికి ముందు ఎలా ఉండాలనేది ముందు ఒక లెక్క ఉందండి ఒక రెండు మూడు రోజుల క్రితమే ఆహార అలవాట్లను మార్చేసుకోవాలి ఫస్ట్ మనం ఒక కాన్సన్ట్రేషన్కి వస్తున్నామని మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అంతా ఒక ట్యూన్కి అలవాటు పడిపోయి ఉంటుంది మూడు వందల ఇరవై నాలుగు రోజులు ఈ ఒక నలభై ఒక్క రోజులు దానికి భిన్నంగా మనం వస్తున్నామంటే ఒక రెండు రోజుల ముందే మధుమాంసాదులకి దూరంగా ఉండడం ప్రాక్టీస్ చేయడం చెప్పులు లేకుండా నడవడం అక్ప్రోచంగా అవ్వడం దానికోసం ప్రాక్టీస్ చేయడము ఒకటి రెండు సార్లు కింద పడుకొని ట్రై చేయడం పెద్దల పట్ల గౌరవించడం ఇవన్నీ కూడా చేయడం తర్వాత ఇవన్నీ వచ్చేసి ప్రాక్టీస్ అండ్ పర్మిషన్ ఒకటి ఉంటుంది మనం నమ్మిన వాళ్ళు అంటే తల్లిదండ్రులు జన్మనిచ్చిన వాళ్ళు మనం వాళ్ళకి నమ్ముంటాం ఎప్పుడు మనల్ని నమ్మిన వాళ్ళు భార్య పిల్లలు వీళ్ళ దగ్గర మాట్లాడాలి నేను దీక్ష తీసుకోబోతున్నాను మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఏదో వాళ్ళకి చెప్పబెట్టకుండా పోయి మాల వేసేసుకొని గుడిలో పోయి మాల వేసుకొని వచ్చేసాం వాళ్ళు ఏం చేయాలో తెలియదు మీరైనా కొంత నాలెడ్జ్ ఉంటుంది మీరు అలా వచ్చేసి నల్ల బట్టలతో ఇలా వచ్చి నిలబడిపోతే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు ఏదైనా తప్పిదాలు భావించా మాకేం తెలియదు ఇట్లా అయిపోయింది అనుకో ఫీలింగ్ వాళ్ళలో మనం క్రియేట్ చేయకూడదు వాళ్ళలో కూడా ఒక వన్ డే ముందు అవేర్నెస్ని క్రియేట్ చేయాలి ఈ దీక్ష తీసుకోపోతున్నా ఇది ఒక పవిత్రంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి అని చెప్పడం కోసం చేసే ఒక దీక్ష మనం నమ్మిన వాళ్ళని అడగాలి మనల్ని నమ్మిన వాళ్ళని అడగాలి ఇక్కడితో ఆగిపోయిందా కాదట ముందు రోజు సాయంత్రం ఆ మాలలు మాల తోడు మాల తీసుకుపోయి గురుగారి దగ్గరికి వెళ్ళి గురుగారు నేను స్వామివారి దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను మీ ఆశీస్సులు కావాలి అని చెప్పి ఆ గురుస్వామి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు రమ్మంటారు ఎన్నింటికి రమ్మంటారు అని చెప్పి ఆ గురుస్వామి దగ్గర పర్మిషన్ తీసుకొని మరుసటి రోజు వెళ్ళి ఈ లోపల గురుగారు దాని పాలల్లో నెలలో అభిషేకం చేసి పూజలు రెడీగా ఉంచుతారు ఆ మాలను ఇదే పద్ధతి ఏదో షాప్లో నుంచి తీసుకెళ్ళామా డైరెక్ట్గా వేసేసుకున్నామంటే ఇది ఇస్ నో మీనింగ్ కమింగ్ గెస్ట్ అలా చేయండి ఓకే సో ఈ మాలను ఆ గురుగారి దగ్గరికి చెప్పిన తర్వాత ఆ గురుగారి దగ్గరికి వెళ్ళి మరుసటి రోజు పూజ చేసి వారిని ఉచిత రీతిలో గురుదక్షిణయాత్ పూర్వం అన్నారు గురుదక్షిణ ఇచ్చినాకే మాల వేసుకోవాలన్నారట ఎందుకంటే అయ్యప్ప స్వామి గురు పరంపరలో ఉన్నవారు ఈ గురు పరంపర అనేది మనతో ప్రారంభం కాలేదు గురుస్వామి యొక్క పరంపర అయ్యప్ప స్వామి దగ్గరనే ఉంది కాబట్టి అందులోనే చెప్పారు కదా గురువాసములో చదివింప గురుపుత్రుని దీవింప మాటలు రాణి బాలునకు మాటలు వచ్చను మహిమల తనట్టుగా ఆ గురుస్వామి గారిని దక్షిణ ఇచ్చి వారికి మర్యాద చేసి వారి పాదసేవ చేసి ఇంటికి వచ్చి చక్కగా రెండు పుట్టల స్నానం చేయడం చన్నీటి స్నానం చేయడం భూసయనం చేయడం ఏకభుక్తం చేయడం బ్రహ్మచర్యం ఉండడం చెప్పులు లేకుండా ఉండడము తర్వాత స్వామివారి నామస్మరణ చేయడం ప్రతి ఒక్కరి పట్ల గౌరవ భావన చేయడం పనికిరాని చిట్చాట్లంతా చేయకుండా సదా సర్వకాల సర్వావస్థలు మీ నామస్మరణ నేను చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తాం దానికి న్యాయం చేయడం ఇలాంటి చేసి దీక్ష చేయడమే ఈ యొక్క దీక్ష యొక్క పరమావతి శరణమయ్యప్ప పేరు వెంకట్ మా మాదివన్గడ్డ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా బడవారి స్వామి మీరు ఇప్పుడు కార్తీక మాసంలోనే మాల వేసుకోవాలన్నారు కదా అంటే మా ఊర్లో ఆల్రెడీ ఇప్పటికే వేసేసుకున్నారు మాల అంటే మండల దీక్ష అని అంటారు అలాగే జ్యోతి దీక్ష అని కూడా అంటారు అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఆల్రెడీ కార్తీక మాసం రాకముందే మాల వేసేసుకున్నారు కదా మరి వాళ్ళు అండి ఇక్కడ మండల దీక్ష జ్యోతి దీక్ష లేదండి కాల మండల పూజ మకర విలక్ పూజ అంటారు అంటే నవంబర్ పదిహేనో తారీఖున గుడి తెరుస్తాయి అంటే ఒక్కొక్కసారి ఆ మాసం మారినప్పుడు నవంబర్ పదిహేను వస్తుంది నవంబర్ పదహారు వస్తుంది అక్కడ శబరిమలలో గుడి తెరిచే సమయం మన తెలుగుకిను కేరళ సంప్రదాయానికి కానీ పదిహేను రోజులు తేడా ఉంటుంది మనకు ఆశ్వీజ మాసం వెళ్ళిన అమావాస్య తల్లవారి కార్తీక మాసం స్టార్ట్ అయిపోయినట్టే కానీ ఇక్కడ నుంచి ఇంకో పదిహేను రోజులు నవంబర్ పదిహేను పదవారికి కార్తీక మాసం తమిళ సంప్రదాయ ప్రకారంగా కేరళ సంప్రదాయ ప్రకారంగా జరుగుతుంది ఆ నక్షత్రం వచ్చినప్పుడు ఆ మాసం పుట్టినప్పుడు ఇప్పుడు మనమంతా ఎలా ఇప్పుడు దీని నవంబర్ నెల అక్టోబర్ నెల అంటారు అక్కడ వచ్చి ఆ మాసం వృశ్చిక మాసం అంటారు వృశ్చికం మొదటి రోజు ఆ రోజే గుడి తెరుస్తారు ఆ రోజుకి మాల వేసుకోవాలి ఇప్పుడు మీరు అన్నారు చూస్తారా కొన్ని ప్రాంతాల్లో త్వరగా మాల వేసేసుకున్నారు కదండి మరి దాన్ని ఏ పూజ అంటారంటే ఒకటండి మాల అనేది కార్తీక మాసంలోనే వేసుకోవాలనేది నిర్ణయించబడినటువంటి ఒక లిఖితం కానీ వృత్తిపరంగా మీ ప్రాంతంలో కొంత ప్రాంతం అంతా కూడాను నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడాను పంట కోతకు వచ్చే సమయం నవంబర్ మిడ్ ఆఫ్ వీక్ ఆర్ ఎండ్ ఆఫ్ ద వీక్ దీక్షలో ఉండగా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ కాదు మీ కృష్ణా జిల్లానే కాదండి ఉభయ గోదావరి జిల్లా అటు శ్రీకాకుళం బెల్ట్ ఒరిసా బార్డర్ వరకు కూడాను ఈ ఇంచుమించుగా సెప్టెంబర్లో మాల వేసుకొని అక్టోబర్లో కొంతమంది వెళ్తుంటారు అక్టోబర్లో మాల వేసుకొని నవంబర్ ఇరవై ముప్పై తారీఖు వరకు వేసుకొని వచ్చేస్తూ ఉంటారు దోషం అంటే దోషం లేదు కొంచెం పర్ఫెక్ట్గా ఉంటే బాగుంటుంది కార్తీక మాసంలో మాల వేసుకొని ఇంకొక విషయం ఏమిటంటే ఇంతకుముందు ఈ కార్తీక మాసంలో మాల వేసుకుని మకర సంక్రాంతికి వెళ్ళేటప్పటికి క్రష్ అయిపోతుంది ఆ జనంకి ఆ జనం ఒత్తిడిని కూడా తట్టుకోలేకపోతున్నారండి అందరూ కూడా అందరూ దాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు మండల పూజ నవంబర్ పదిహేను నుండి మొదలు పెడితే డిసెంబర్ ఇరవై ఆరు వరకు మకర సంక్రాంతి పూజ ముప్పై ఒకటి జనవ డిసెంబర్ స్టార్ట్ అవుతుంది కానీ ఆ రోజు కాదు జనవరి ఒకటో తారీఖు నుంచి తర్వాత మొదలు పెడితే జనవరి ఇరవై తారీఖు వరకు ఉంటుంది ఆ జనవరి ఇరవై తారీఖులో కూడా మకర సంక్రాంతి రోజు జనవరి పద్నాలుగు గంటలు చూసారా ఒకసారి లీఫ్ ఇయర్ వచ్చినప్పుడు పదిహేను వస్తుంది మిగతా టైంలో అంతా పద్నాలుగు వస్తుంది ఆ సాయంత్రం సమయంలో మకర సంక్రమణం జరుగుతుంది ఆ సంక్రమణ విశేష పూజ చేసిన తర్వాతే స్వామివారి యొక్క ఆవరణ చారుతూ జ్యోతి పూజ అనేది జరుగుతుంది కాబట్టి దానికి వెళ్తుంటారు దీనికి వెళ్తుంటారు శరణమయ్యప్ప నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను శ్రీకాకుళం జిల్లా సత్య ఓకేనా ఇప్పటికీ నేను రెండుసార్లు మాల వేసుకున్నాను మూడోసారి వేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాను కంపల్సరీగా వెయ్యాలా లేకపోతే నెక్స్ట్ టైం అయినా వేసుకోవచ్చా ఇది ఒక మిలినియం క్వశ్చన్ అండి చాలామందికి స్వామి నేను ఒక్కొక్కసారి వేశాను తర్వాత సంవత్సరం నాకు కుదరట్లేదు నేను వేసుకోవాలా వేసుకోకపోతే ఏమైనా అబ అపార్థం జరుగుతుందా లేదా నాకు మానసికంగా ఏదో అనిపిస్తుంది వేసుకోకపోతే కానీ నా పరిస్థితులు వేసుకునే స్థితి లేదు నేను వేసుకోకపోతే ఏమైనా అవుతుందా లేదా వేసుకోవాలని కంపల్సరీ ఏమైనా లిఖితం ఉందా అంటే అలా లిఖితం అంటూ ఏం లేదండి ఇప్పుడు నాకు మా నాన్నగారికి మా తాతగారికి వాళ్ళకందరికీ అన్నప్రాశనం శబరిమలలోనే అయింది అంటే ఇంకా మాకు అయ్యప్పతో ఎంత గ్యాప్ ఉందో చూడండి ఎంత దగ్గర అనుబంధం ఉందో ఒకసారి చూడండి అలా అని కాదు నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో పలికెను అయ్యప్ప నామం హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసెను చిరక అయ్యప్ప అనుగ్రహ దేవుడే కానీ దుష్టించే దేవుడు కాదు మీ యొక్క ఆర్థిక స్తోమత మీ కుటుంబ పరిస్థితులు మీకున్నటువంటి అవకాశాలు మీ ఉద్యోగ రీత్యా మీకున్నటువంటి అవకాశాలు దాని కంఫర్ట్ జోన్ తర్వాతే అయ్యప్పండి అయ్యప్ప మీరు పుట్టినప్పటి నుంచి మన యొక్క శ్వాస వరకు అయ్యప్ప అలాగే ఉంటాడు మనమే మారుతూ ఉంటాం మన వేషభారసులు మారుతుంది మన యొక్క జుట్టు మారుతుంది మన వయసు మారుతుంది మన హోదాలు మారుతుంది బాబు నుంచి యువకుడుగా యువకుడి నుంచి ఒక భర్తగా ఒక అల్లుడుగా ఒక కొడుకుగా ఒక మనుడుగా ఒక తాతగా ఎన్ని రకాల రోల్స్ మారే చూడండి అయ్యప్పకు రోల్ మారిందా ఆయన అలాగే ఉన్నారు ఆయన ఎక్కడ పోరు ఎన్నిసార్లుగా ఉంటాయి అన్నిసార్లు వేసుకోవచ్చు వేసుకోకపోతే దోషం లేదు వేసుకుంటే మంచిది శరణం అయ్యప్ప స్వామి సార్ నా పేరు అయాన్ యా కాకినాడ నుంచి వచ్చానండి కాకినాడ వెరీ గుడ్ మాల్లో ఉన్నప్పుడు పొరపాటున కానీ ఎవరైనా రిలేటివ్స్ కానీ లేకపోతే ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ మాల కంటిన్యూ చేయాలా లేకపోతే మళ్ళీ వేసుకోవచ్చా వేసుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా మీకు కుటుంబ ఇది చాలా మంచి ప్రశ్న అండి నాకు ఈ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం మేము ఫేస్ చేసే ప్రశ్న అనమాట ఇది కానీ ప్రతిసారి అడుగుతారు ప్రతిసారి కూడా తెలియని ఒక ప్రశ్న ఇది ఒక మంచి ప్రశ్న కాకినాడ నుంచి వచ్చిన అయాన్ అయాన్ గారు ఇప్పుడు కాకినాడ పరిసర ప్రాంతాల్లో కొన్ని లక్షల మంది కోనసీమ కాకినాడ జిల్లా ఇటువక్క విశాఖపట్నం కొన్ని లక్షల మంది ఇప్పుడే దీక్షలో ఉన్నారు అందరూ రెడీగా ఉన్నారు శబరిమకి వెళ్ళడానికి పెద్ద పెద్ద పూజలు అవుతున్నాయి లక్ష అర్చనలు కోటి అర్చనలు అంతా జరుగుతున్నాయి అక్కడ సరే ఎవరైనా ఇంట్లో వాళ్ళు చనిపోతే మాల ఇప్పాలనా ఇప్పితే మాల వేసుకోవాలన్నా మళ్ళీ వేసుకుంటే ఎన్ని రోజుల తర్వాత మాల వేసుకోవాలి కరెక్ట్ ఇక్కడ చూడండి మాల వేసుకున్న తర్వాత ఇలాంటి ఇబ్బంది రాకూడదని నేను అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నా ఫస్ట్ అదొకటి ఒకవేళ తల్లిదండ్రులు చనిపోతే వన్ ఇయర్ మాల ఇప్పేయాల్సిందే భార్య చనిపోయిన వన్ ఇయర్ అన్నదమ్ములు చనిపోతే ఆరు నెలలు దాయాదులుగా చనిపోతే పదమూడు రోజులు అండి ఆ పదమూడు రోజుల తర్వాత ఎప్పుడైనా మీరు మాల వేసుకోవచ్చు ఏమండి మా ఏకగోత్రం మా ఇంట్లో పూజలు జరగదు ఇవన్నీ వస్తు ఒక ప్రచారం అయ్యిందండి మనకే తెలియట్లేదా పదమూడో రోజు ఒక దేవాలయంలో నిద్ర చేయిస్తారు అంటే నువ్వు దేవాలయానికి వెళ్ళవచ్చని నిత్య పూజలు కూడా ఇంట్లో చెయ్యరు చాలా మంది బుగ్గు కూడా పెట్టరు అది ఎలా ఉంటుందంటే అయిల్ ఘోరాది ఘోరంగా వన్ ఇయర్ పూజలు ఉండదు చనిపోయిన వారు ఎవరో కానీ ఆ వన్ ఇయర్లో ఏ రోజు వీళ్ళు బిర్యానీ తినరా టీవీ చూడరా సినిమాలకు వెళ్ళరా లేకపోతే కొత్త బట్టలు కొనరా ఫోన్ చూడరా ఫేస్బుక్ వాట్సాప్ అవన్నీ చూడరా ఆ చనిపోయిన వాళ్ళ జ్ఞాపక ఇవన్నీ ఏం చేయకూడదు అవన్నీ చేయొచ్చు అంటే దైవ ప్రార్ధన చేయాలి కానీ ధ్వజస్తంభం ఉన్నటువంటి ఏ ఒక్క దేవాలయానికి కూడా దీక్షాపరంగా వెళ్ళి మన గోత్రనామావళితో పూజ చేసుకోకూడదు అన్నారు కానీ నిత్య దూపదీప నైవేద్యం కూడా చేయకూడదు అని ఎక్కడా లేదు ఇదొకటి దాని తర్వాత దీక్ష తీసుకున్న తర్వాత అంటే మీకు మళ్ళీ మీరు మాల వేసుకోవచ్చు అంటే అప్పటి వరకు ఉన్న మాల వేసుకున్న రోజులు కౌంట్ అవుతుందా లేదా ఫ్రెష్గా ఉంటుందా అంటే కౌంట్ కాదు వన్స్ మాల విసర్జన అయిందంటే విసర్జన విసర్జన మరి అదే మాల ఉపయోగపడుతుందా అదే బట్టలు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దానికి ఏంటి మహిళ మీకే మహిళ కానీ బట్టలకి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఏమవుతుందో ఉతికితే అయిపోయింది మీరు బట్ చూడ కట్టుకున్నాను ఈ బట్టలు కట్టుకుని మళ్ళీ వదిలేస్తాం ఏంటి మళ్ళీ డ్రైవర్స్ ఉతికి వచ్చేసి దాన్ని చక్కగా మనం వాడుకునే కదిరిస్తాం అలాగే దీనికి కూడాను అదే వస్త్రాలు చక్కగా ఉతికేసుకొని మళ్ళీ కూడా సంవత్సరం మాల వేసుకోవడం అదొక పద్ధతి ఒకవేళ సమయం దాటిపోయిందా దీక్ష తీసుకోకండి మీకు స్వామిని చూడాలని బాగా కోరిక ఉంది వెళ్ళండి సివిల్లో వెళ్ళి దర్శనం చేసుకుంటారండి కానీ ఆ పదకొండు రోజులో ఇరవై ఒక రోజులో మా ఫ్రెండ్స్ చేసుకున్నారండి మాకు టికెట్ అయిపోయిందండి టికెట్ యాత్ర చేయకండి భక్తి యాత్ర చేయండి శరణమయ్యప్ప వందమూరు అనుకోవచ్చు మీరు ఇందాక ఫోన్ చూడ చూడకూడదు ఇది అన్నారు కదా ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ మాల వేస్తున్నారు సో వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియా ఎక్కువ రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు అందరూ బయటకన్నా సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటారు ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి సో వాళ్ళు వాళ్ళు ఎట్లాంటి చూస్తారు కదా చూస్తారు సో వాళ్ళు ఎలా ఉండాలంటే చాలా చూడకండి వస్తుంటాయి సోషల్ మీడియా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎట్లాంటి అంటే జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఫోన్ వాడి అప్పుడు అనేది ఒకటి అక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది మీకు ఇప్పుడు చాలా దప్పిగా ఉంది మీరు చెయ్యి పట్టి తీసుకొని మూత ఓపెన్ చేస్తేనే కదా మీ త దప్పికి తిరుతుంది ఆజా ఆజ అంటే వస్తుందా క్లియర్ మనకేది కావాలో అది మాత్రం తీసుకుందాం వస్తుంది మనం ఉప్పు కారం వేసుకుని తింటున్నాం దాన్ని అధిగమించడానికి ఈ దీక్ష నలభై ఒక్క రోజులు కూడా సాక్రిఫైస్ అయ్యింది ఇంకేం జీవితం అది మనం డిసిప్లిన్ అయ్యామండి మనకు మనమే డిసిప్లిన్ అయ్యాం డిసిప్లి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూబిఏ ప్రపంచం ఎక్కడ పోయినా అది మారదు లేదండి కొంచెం మా పిల్లవాడికి తెలియట్లేదు ఒక మార్క్ ఎక్కువైనా వేస్తారా ఫిక్స్ ఫిక్స్ వేసుకోవద్దు వేసుకోవచ్చా వేసుకోద్దా మీరు పూర్తి కంప్లీట్ నాకు కొంచెం చెప్పండి వేసుకోవచ్చా వేసుకోకూడదు కంప్లీట్ ఇస్తాను యాక్చువల్గా నేను రెండో పది ఫస్ట్ పదిలో ఉన్నప్పుడు నేను చూశాను కొంతమందిని మాలకి వెళ్ళేటప్పుడు ఇడుముళ్ళు పెట్టుకొని చెప్పులు పాదరక్షలు లేసుకొని వెళ్తున్నారు అది కరెక్టేనా ఈ పాదరక్ష అనే దానికి ఎలా పెట్టామంటే కళ్ళు ముళ్ళం కాళ్ళకు మెత్తై అని చెప్పబడింది ఎందుకు ఆ వనంలో చెప్పులు లేకుండా నడవాలి అని అంటే సాక్షాత్ స్వామివారి ఎరిమేలి నుంచి శబరిమల వరకు నడిచి వెళ్ళిన పుణ్యభూమి అది భూలోక స్వర్గం ఆ స్వర్గంలో మీరు అడుగు పెట్టాలి అని అంటే మీకంటూ ఒక అర్హత కావాలి కాబట్టి ఈ నలభై ఒక్క బ్రహ్మచర్య దీక్షలో మీకు దాన్ని ఒక లెసన్గా మార్పించడం జరిగింది ఈరోజు రేపట్లో ఉన్న దౌర్భాగ్యం అంటే నట్టింట్లో కూడా గ్రనైట్ ఇటాలియన్ మార్బుల్ వేసిన ఇంట్లో కూడా చెప్పులు వేసుకో టక్ టపక్కన సౌండ్ వస్తుంది లక్ష్మీ లక్ష్మీని రాదు చెప్పుల సౌండే వస్తుంది సో ఏమైపోతుంది అలాంటప్పుడు ఆ మార్బుల్ వేసుకోకర్లేదు గ్రనైట్ వేసుకోకర్లేదు అక్కడ కూడా ఇంట్లో కూడా వేసుకుంటున్నారు అది చాలా తప్పండి దీక్షలో ఉండగా మాల వేసుకో మాలలో ఉన్నప్పుడు ఆ చెప్పులు వేసుకోవడం అనేది నిషిద్ధం హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ షుగర్ పేషెంట్స్ వాళ్ళందరూ ఉన్నారనుకోండి వాళ్ళ డాక్టర్స్ ఏమన్నా చెప్తే దానికి తగ్గట్టు ఉతికేటట్టుగా ఉన్నటువంటి సాక్స్ చాలామందికి గ్యాంగరింగ్ వచ్చేసి ఉంటుందండి వాళ్ళు కూడా దీక్ష తీసుకుంటారు వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ లేకపోతే కాదు కాబట్టి అది కూడా డాక్టర్ సర్టిఫై చేస్తేనే చెప్పారు కదా అని చెప్పి షో వేసుకొని తిరగకూడదు ఎప్పటికప్పుడు చేతిలో నాలుగైదు చేతిలో ఉండాలి మీరు ఎక్కడైనా పూజకు వెళ్ళినా దాని ఇప్పాలి కాలుగడగాల్సిందే ఇంకోటి చేయాల్సిందే మీ మెడిసిన్స్ మీ చేతిలో పెట్టుకోవాల్సిందే లేదా పబ్లిక్ అవాయిడ్ చేసి మీ దీక్ష మీరు ఇంట్లో చక్కగా చేసుకోండి పాదరక్షకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ మీరు పాదరక్షను మీరు కంటిన్యూ చేస్తే అక్కడ లేరు నడవలేరు మీరు అందరూ ఇప్పుడైతే కొంచెం శబరిమ కొంచెం మారింది కాని అండి ఎప్పుడైతే కరిమల ఏట్రమైన తర్వాత పెరియాన వట్టం వరకు దెర్ ఇస్ నో సిట్టింగ్ ప్లేస్ అండి డీప్ డౌన్ ఉంటుంది రాళ్ళు రప్పలు మన కాళ్ళే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ చెప్పులు వేసుకుని షూ వేసుకున్నాం జారిపడ్డ చరిత్రలు మనం ఎన్నో చూస్తున్నాం రాళ్ళు పట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఆ మొసడదు మన శరీరంలో ఉన్న షర్ట్ కూడా బరువు అయిపోతుంది దిగడం సుమారుగా పన్నెండు కిలోమీటర్లు డీప్ డౌన్ కరిమల ఏట్రం తర్వాత డౌన్ వరకు పోతూనే ఉంటారు ఆ దాన్ని మార్చగలమా అది అంత ఫారెస్ట్ అది ఆ వనం వెస్టర్న్ గాడ్స్ అవన్నీ కూడాను ఆ కరీమల ఎరకం అండి స్వామివారి దీంట్లో అంతా వనముడికలతో కూడినటువంటి వరం ఆ చోటంతా చెప్పులు లేకుండానే నడవగలం లేకపోతే అవకాశం లేదు శరణం అయ్యప్ప దీనికి ఇంకొకటి కంటిన్యూ యూనిఫామ్ వేసుకునే ఉద్యోగం ఉంటుంది ఉదాహరణకి పోలీసులే కావచ్చు సెక్యూరిటీ గార్డ్స్ కానీ వీళ్ళకి తప్పదు ఇంకా వాళ్ళ జీవనోపాధి అది అలాంటి వాళ్ళు మరి షూస్ వేసుకోవటం కానీ చెప్పులు కానీ మంచి ప్రశ్న అండి ఇప్పుడు ఇదే పట్టణంలో నాకు కొంత తెలిసిన పెద్ద పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళ పై అధికారుల దగ్గరికి పోయేటప్పటికి దర్స్ డ్రెస్ కోడ్ డ్రెస్ కోడ్ అండి అదే విధంగా మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళలో మీరు కావాలంటే నోటీస్ చేసి చూడండి కేరలియన్స్ చాలా చాలామంది ఉంటారు బార్డర్స్లలో మీరు కావాలంటే నోటీస్ చూడండి మన ఇటు ఒక్కగా వెళ్ళే లో అంతా కేరలియన్స్ టమిలియన్స్ ఎక్కువ ఉంటుంటాం నేను ఒకసారి అమర్నాథ్కి యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ప్రాబ్లం ఉండి మమ్మల్ని ఆపేశారు ఒక బంకర్ దగ్గర ఆపేశారు మేము మూడు రోజులుగా అక్కడే వ్యాన్లోనే ఉన్నాం ఫుడ్ వస్తుంది తింటున్నాము అన్నీ ఉన్నాం ఒక అతను దిగి వస్తున్నాడు అతను ఒక స్టేజ్కి రాగానే ఇంకొక అతను వెళ్తున్నాడు ఆయన వెళ్ళి రెండు రోజులు అయిందట ఒక బాగా తెలుసుకోవాలండి టీవీ ద్వారా చూసేవాళ్ళు బ్రెడ్ ముక్క రెండు ప్యాకెట్లో మూడు ప్యాకెట్లో ఉంటుందట ఒక క్యాన్ లాగా ఇట్లా వేడి నీళ్ళు కాంచుకునేది ఉంటుంది సార్ అది ఈ హైట్కి షూ వేసుకొని అతను వెళ్తాడు వెళ్ళి వచ్చినప్పుడు నేను అడిగాను ఏంటంటే భగవంతు దయతో మేమంతా అయ్యప్ప స్వామి భక్తులం అండి దీక్షలు కాదది నేను మా కేరళన్ నేను అయ్యప్ప దయతో నేను తిరిగి వచ్చానండి వెళ్ళినప్పుడు ఎలా ఉంటామో వచ్చేటప్పుడు తిరిగి వస్తామో లేదా తెలియదు మా జీవితాలు అలాంటిది మంచు కొండల్లోనే ఉంటాము ఫ్రీజ్ అయిపోతుందండి మనం ఈరోజు హ్యాపీగా ఇక్కడ ఉన్నాం మన కోసం బాడర్లో ప్రాణాన్ని అరిచితులు పెట్టుకొని ధైర్యంగా ఉన్నటువంటి ఆ జై జవాన్ అంటారు చూసారా జై జవానే తింటున్నటువంటి కిషన్ వాళ్ళందరూ కూడా బురదలు దిగుతున్నారు ఆ తర్వాత మాట్లాడుతున్నాను ఆ సబ్జెక్ట్ వీళ్ళు అక్కడ నుంచి ఉన్నవాళ్ళు ఆయనతో నేను మాట్లాడాను మరి ఎలా ఉంటారంటే అంటే అంతే ఉంటామండి ఆ ఛాయ్ తాగుతాం ఆ రొట్టి మొక్కలు ఆ వేడి కదా దాని మీద అలా పెట్టుకొని తింటాం ఇదే అండి మాది మనం ఏంటో పంచపక్ష పరమాణాలు అయ్యప్ప దీక్షలో కూడా ఇరవై రకాలు ఏమేమో రకాలు తింటున్నాం ఇవన్నీ అలా తింటూ వస్తున్నాను మరి మీరు కెరలియన్స్ అంటున్నారు కదా మీరు దీక్ష తీసుకుంటారంటే హండ్రెడ్ పర్సెంట్ మేము దీక్ష తీసుకుంటామండి మేము మా డ్రెస్ కోడ్తోనే వెళ్తాము ఒకళ్ళే రాకపోతే నేను డ్రెస్ వేసుకొని పోకపోతే నా ఇక్కడ చెప్పులతో కానీ నా అడ్డులతో లేకపోతే నన్ను ఐస్ బాక్స్లు పెట్టి మా ఇంటికి పంపిస్తారు అదే నా పరిస్థితి అయిపోతుంది అప్పుడు నేను వేసుకోవాలి లేదా చెప్పండి నేను నా దేశాన్ని కాపాడుతూ భక్తి నాకు డ్యూటీ దేశానికి కాబట్టి నా వృత్తికి నేను న్యాయం చేసే విధంగా నేను ఉంటానన్నారు కానీ వృత్తికి న్యాయం చేయమన్నారు కానీ అందుకే మీరు సుమన్ టీవీలోకి వచ్చే ఇలా చెప్తారా మేము ఇలా అని చెప్పి కాదు ఇలాంటి నిర్బంధమైనటువంటి స్థితిలో ఒక సర్జన్స్ చాలా మంది డాక్టర్స్ నాకు తెలుసు వాళ్ళ ఆపరేషన్ థియేటర్లో పోయినప్పుడు చెప్పులు వేసుకుంటారు ఫుల్ డ్రెస్ వేసుకుంటారు గ్లౌజ్ వేసుకుంటారు అన్ని చేస్తారు వాళ్ళకి ఆ డ్రెస్ కోడ్ అతను బాగుంటేనే మీ ఇంట్లో ఎవరికైనా ఆపరేషన్ ఏదైనా సర్జరీ అయితే మీ కుటుంబంలో ఒక ప్రాణం కాపాడాలంటే ఆ డాక్టర్ డ్రెస్ కోడుతూనే ఉండాలి దీక్షలు ఉన్నారు కదా అని చెప్పి కాదు శరణమయ్యప్ప ఖచ్చితంగా నియమం ఉన్న వాళ్ళు అలా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నో కాంప్రమైజ్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చెప్పులు వేసుకోకుండానే ఉండాలి ఉండాలి శరణమయ్యప్ప నా పేరు హరీష్ హరీష్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను మంచిర్యాల నుంచి వచ్చారు శరణమయ్యప్ప మొదటిసారి మాల వేసుకుంటారు కదా ఫార్టీ వన్ డేస్ నలభై ఒక్క రోజు దీక్ష అయిపోయిన తర్వాత కంపల్సరీ చివరికి వెళ్ళాలా లేకపోతే మా ఇంటి దగ్గర అయ్యప్ప గుడి వెళ్ళి తీసుకెళ్ళా అలా మంచి ప్రశ్న అండి ఇది నేను మొదటిసారి మాల వేసుకుంటున్నాను హరీష్ మంచిర్యాల ఓకే మీరు మొదటిసారి మాల వేసుకుంటున్నారు నేను శబరిమలకే వెళ్ళాలా అని అంటే ఆఫ్ కోర్స్ అండి మీరు టెన్త్ ఎగ్జామ్ రాసారా నేను బోర్డు ఎగ్జామ్కే రాయాలా లేకపోతే మా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ఎగ్జామ్ ఇది కరోనా పూర్వం కరోనా తర్వాత కరోనాలోనే మనం ఇంట్లో కూర్చొని రాసాం సో వెళ్ళాలి ఒకసారి మాల వేసుకుని శబరిమల తీసుకొని వెళ్ళాం తర్వాత వసతి అనుసారమని కాకుండా మన యొక్క జీవిత యొక్క స్థితిగతులు బట్టి కనీసం పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి అయ్యప్ప స్వామిని కొలవండి రండి పుట్టినందుకు ఒకసారి ఒకసారని వెళ్ళండి అనుభూతిని పొందండి మరొకరు మళ్ళీ నుంచి వచ్చాను ప్రసాద్ నెల్లూరు నెల్లూరు స్వామి ఇప్పుడు మాల వేసుకుంటారు స్వామి చాలా మంది నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా స్వామి ఇప్పుడు మాల వేసుకుంటే మనలో దేవుడు ఉన్నట్టే కదా స్వామి నైట్ షిఫ్ట్ లో ఉన్నప్పుడు అలా ఎలా స్వామి అది నైట్ షిఫ్ట్ లో కూడా దేవుడు ఉంటాడు బయట పరిపోడు ఓకే స్వామి మధ్యాహ్నం నిద్రపోతారు చాలా మంది ఆ మీ వృత్తి సార్ మీరు నైట్ టైం డ్యూటీ చేస్తున్నారు పగలు పడుకోవాలి తప్పదు అందుకని నేను తిన్న తర్వాత పద్దెనిమిది ఇరవై రకాలు తిని నాకు నిద్ర వచ్చిందని దొల్లితే కాదు ఏ పని రాత్రి ఉద్యోగం చేయని వాళ్ళు కాదు మీరు ఇలా మాట్లాడుతుండ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ పోలీస్ ఆఫీసర్ చాలా మంది పోలీస్ గార్డ్స్ వాళ్ళందరూ నైట్ షిఫ్ట్ చేస్తారండి చాలా మంది ఉన్నారు అలా వాళ్ళందరూ రాత్రి పడు పగలు కాస్త పడుకోపోతే రాత్రి వాళ్ళ రక్షణ పని చేయలేరు మీ వృత్తి మిమ్మల్ని ఇంటికి వెళ్ళిపో ఉంటాడు మీ అండి నువ్వు రాత్రి చేయకపోతే ఇంటికి పొరపాస్తారు కాబట్టి మీరు ఉదయం ఉన్న రాత్రి ఉన్న అయ్యప్ప మిగతా ఉన్నట్టే దీక్ష యాసిడిస్ మిగతా వాళ్ళకందరికీ పగలు స్వామి మీకు రాత్రి స్వామి అంతే తేడా ఆరోగ్యం మంచిదే మీ యొక్క ఆహార అలవాట్లు కాస్త జాగ్రత్తగా చూసుకోండి అది బ్యాలెన్సింగ్ చేసుకోండి మీరు ఎందుకంటే ఈ రోజు రేపట్లో మనం ఎలా అయినా ఫ్రూట్స్తో ఉండొచ్చు మనుషులతో ఉండొచ్చు ఆ సమయంలో మీకు ఎలా ఉండాలో ఆ టైంలో మీరు మేలుకోకుండా ఉండడానికి కాస్త వేడి నీళ్ళు లాంటిది పెట్టుకోండి అందుకని ఇంతకుముందు మీరు సివిల్లో ఉన్నప్పుడు ఛాయలు ఫ్రూట్స్ అవన్నీ తింటారు కదా లేక కాస్త నిద్ర రాకుండా ఉండడానికి కళ్ళు దుడుచుకోవడానికి వేడి నీళ్ళు లాంటిది పెట్టుకోండి చాలు కొంచెం తాగడానికి కాదు ఓకే శరణం ఇంకో ప్రశ్న స్వామి చాలామంది జిమ్కి వెళ్ళడం కానీ చాలా మంది డైట్ వాళ్ళది జిమ్కి వెళ్ళే వాళ్ళు డైట్ పెరుగుంటారు స్వామి అవన్నీ మార్చుకోవాలి స్వామి మాలేసుకుంటారు వంద శాతం అండి జిమ్ కి వెళ్ళాలని ఆలోచించండి వంగి లేసి వంగి లేచేటప్పుడు ఆ మాల తెగిపోతే దాని బదులు సూర్య నమస్కారం చేయండి జిమ్ కి రెగ్యులర్ గా వెళ్తారు కదా మన ఇంట్లోనే ఉంది కదా యోగ శాస్త్రం నేర్చుకోండి సూర్య నమస్కారం పదహారు సార్లు చేసి వజ్రాసనంలో కూర్చోండి అదే పెద్ద యోగ తర్వాత జిమ్ వెళ్ళండి శరణం అయ్యప్ప చాలా మంది నవ్వు ఒక్క రోజులు దీక్ష అంటారు కదా కొంతమంది పద్దెనిమిది రోజులు వేసుకుంటారు కొంతమంది ఇరవై ఒక్క రోజు వేసుకుంటారు వేసుకుంటారు కాదు అది ఎవరో ఒకళ్ళిద్దరు తయారు ఒక డ్రామా అది మండల కాలం అంటే ఒక నలభై ఎనిమిది రోజులు అండి ఒక పక్షం పదిహేను రోజులు ఆ పక్షానికి ఒక రోజు అలా మూడు పక్షములు మూడు ప్రాయచిత్తములు నలభై ఎనిమిది రోజులు అయిన తర్వాత నలభై తొమ్మిదో రోజే ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళాలి మీరు అడిగారు చూస్తారా స్వామి కొంతమంది పద్దెనిమిది రోజులు ఉంటారు కొంతమంది ఇరవై రోజులు ఉంటారని ఒక తల్లి గర్భవాసంలో తొమ్మిది నెలలు అయిన తర్వాత పదో నెలలోపు మొదటి రోజే అయిపోవచ్చు పదో నెల మిడిల్ హాఫ్లో అయిపోవచ్చు లేదా ప్రీమెచ్యూర్ బేబీ అవుతారు ఏడు నెలలో ఆరు నెలలో ఆ బేబీ ఎలా ఉంటారు ఈ బేబీ ఎలా ఉంటారు సరే నాకు వెళ్ళాలండి డాక్టర్ కమాన్ కమాన్ కోర్సెస్ వేయండి నేను ఐదో నెలలోనే పుట్టేస్తానంటే ఏమవుతారు చచ్చూరుకుంటాం లేదా ఎందుకు పనికి రానడుగా అయిపోతాం ఇక్కడ బాగా తెలుసుకోవాలి దీక్ష అయ్యప్పకు కాదు ఆ పావనమైనటువంటి పదిట్టాంబడి మీద కాలు మోపే అర్హత కోసం మాత్రమే దీక్ష ఇప్పుడు మీరే దీక్ష తీసుకొని వెళ్తూ ఉండగా మీతో పాటు ఒకళ్ళిద్దరు సివిలియన్స్ కూడా వస్తుంటారు కదా మరి వాళ్ళకు కూడా దర్శనం అయిందా లేదా మీకు దర్శనమైంది వాళ్ళకి దర్శనమైంది మీకున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే మీరు దీక్ష ఉంటే ఆ పావునమైనటువంటి అంబడి ఎక్కుతారు వాళ్ళు పక్క నుంచి వచ్చేస్తారు ఆయన ఏమన్నారు దూషించువ రికైన మేలు చేయు స్వామిని వే పూజించి బ్రోకినచో ఆనందే దూషించే వారికి కూడా ఆయన అనుగ్రహిస్తాడు పక్క నుంచి నాన్న దా ప్రస్టేషన్లో మనం ఎవరిని తీర్తాం చెప్పండి ఆ దేవుని తిడతాం ఏ ఇన్ని పూజలు చేసినాం కొబ్బరికాయ కొట్టినా అన్నీ చేసినా నన్ను ఇలా చేస్తావా వాడికి ఆనందంలోనో సంతోషంలోనో జాగ్పాటు తగ్గిలినప్పుడు కనీసం దేవుడి ఇంట్లో కూడా పోడు వాడికి ప్రెస్టేషన్ వాడికి ఆపద ఇచ్చినప్పుడల్లా దేవుణ్ణి తిట్టడమే బూతులు తప్ప అన్ని తిట్టేస్తాడు శరణమయ్యప్ప స్వామి ఇప్పుడు నేను మాల తీసుకుంటే ఇంట్లో లేడీస్ ఉంటాం అమ్మగారు అందరు ఉంటారు సో ఎట్లాంటి జాగ్రత్తలు ఇంట్లో వాళ్ళు తీసుకోవాలి కరెక్ట్ అది ఇంట్లో వాళ్ళతో పాటు మీరు ఎలాంటి ఇదే అండి చాలా మందికి ఎలా ఉండాలంటే మనం ఎలా ఉండాలనేది కూడా కావాలి ఫస్ట్ ఇందులో మనం ఎలా ఉండాలి అనుకుంటే వాళ్ళు కూడా అలాగే ఉంటారు సో ఇప్పుడు చాలామంది నేను మాల వేసుకొని మేము కుటీరంలో ఉంటానండి మేము సన్నిధానం పెట్టుకొని ఉంటానండి ఎవరి కోసం అండి ఆ సన్నిధానం మీకోసం కాదండి అండి మీ భార్య పిల్లల కోసం కాదా మీరు దీక్ష తీసుకున్నది ఏమంటే మేము సింగిల్ లో ఉన్న అబద్ధం ఈరోజు మనం ఇక్కడ వాళ్ళు ఎవరు సింగిల్ రూమ్లో లేవండి ఇంచుమించుగా వసతి ఇచ్చాడు భగవంతుడు ఒక ఆల్టర్నేటివ్ ఒక సెల్ఫ్ ఇదంతా ఉంది అవన్నీ ఒకప్పుడు కాలం నా బాల్యంలో మేము చిన్న ఒక రింగ్లో టెన్ బై టెన్లోనే మా పిల్లలు మేము అందరం దేవాలయంలోనే అర్చకుడుగా ఉన్నప్పుడు అలాగే ఉన్నాం ఇప్పుడు అలా లేదు ప్రతి ఒక్కరికి భగవంతుడు ఏదో రకంగా చిన్న వసతి అయినా ఇచ్చాడు సో మీరు దీక్ష తీసుకున్నప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ఆడవాళ్ళు ఉంటారు అమ్మ ఉంటారు భార్య ఉంటారు అక్క చెల్లెలు ఉంటారు సో ఋతుచక్రం ఉన్నవాళ్ళు ఉంటారు కూడా ఖచ్చితంగా మనం ఇంట్లో పీఠం పెట్టుకుని ఉండగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా బంధువులు ఇంటికి పంపడం వాళ్ళు లేదా ఇంకోట ఇంకోట చేయడం లాంటిది చేయడం ఇది ఒకటి చేయడం ఈ ప్రశ్న నాకు ఒకళ్ళు మన భారతదేశంలో ఒక పా ఒక పార్ట్ ఆఫ్ దీంట్లో స్వామి మా వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటారు నేను నార్త్లో ఉద్యోగం చేస్తున్నాను నేను నా భార్య మాత్రమే ఉన్నాం నా భార్యకు కొంచెం ఆరోగ్యం బాగుండదు అప్పుడప్పుడు నేను వండి పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఆమె స్నానం చేస్తుంది స్నానం చేయలేని పరిస్థితి నేను మాత్రమే చూసుకోగలను ఇంకెవరు చూసుకోవడానికి లేదు ఒక టూ త్రీ ఇయర్స్ బేబీ ఉన్నటువంటి ఒక ఆవిడ దీనికి నాకు సమాధానం చెప్పడంటే ఒకసారి నేనే క్వశ్చన్ మార్క్లో పడిపోయాను అతను తప్ప ఆవిడకి ఇంకా వేరే దిక్కు లేదు కాబట్టి అతనే చెయ్యక తప్పదు అందుకని ముట్టైనప్పుడు కూడా ఆమెకి వేరే ఏర్పాట్లు అతను చేశాడు ఫుడ్ వగేరాలన్నీ ఆవిడకి వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి తన దీక్షలు తన రూమ్లో ఉండగా రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడైనా ప్రతి చోట ఈరోజు ఫ్రెండ్ లేడీ వాళ్ళు ఉంటారు ఎక్కడైనా ఒక రిక్వెస్ట్ మీద చుట్టుపక్కల వాళ్ళు సపోర్ట్ చేయడం అమ్మాయికి తను దీక్షగానే ఉండడం చేస్తున్నాడు ఈ ముట్టు అనేది తప్పు కాదు ఇంకా ఒక రకంగా చెప్పండి ఆడవాళ్ళకి ఆరోగ్యంగా భగవంతుడు ఉండడానికి ఇచ్చినటువంటి వరం ఇంకా మనకే అది లేదు అది శాపం మాత్రం కాదు అది ఒక చిన్న వరమే కాబట్టి దాన్ని ఎక్స్క్యూజ్ గా చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడమే అంతే అయ్యప్ప ప్రత్యేకమైన గది ఉన్నప్పుడు ఇంట్లోనే ఇంట్లోనే ఇప్పుడు నేనైతే నాకు ఎప్పుడు నాకు ఇంత మేము బయట ఇంట్లోనే ఉన్నాం సింగిల్ రూమ్ లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నాను ఏదో ఏర్పాటు చేసి డబుల్ రూమ్ లో ఉన్నాను ఇప్పుడు ఐదు రూమ్ లో ఉన్నప్పుడు అలాగే ఉన్నాం అలాగే గురుగారు పడి పూజ విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి ఆర్భాటంగా చాలా వైభవంగా ఇలా మాత్రమే చేయాలా పడి పూజ వీటికంటే ఏమైనా నియమాలు ఉన్నాయా ఏ విధంగా చేయాలి యా ఇది చూడండి ఆర్భాటమైనటువంటి సినిమాలు ఉంటాయి లో బడ్జెట్ సినిమాలు కూడా ఉంటాయి రెండు బాగా ఆడతాయి అది తప్ప ఇది రైట అని ప్రశ్న లేదండి అది చూడడం వల్ల చాలా మందికి జనరంజకంగా ఉంటుంది అందరూ ఆనందపడతారు ఏమీ లేదో ఒక పదకొండు మందికి భోజనం పెట్టి పూజ చేసే పూజ కూడా ఉంది చేయొచ్చు ఇది తప్ప అని లేదండి అది కరెక్టే ఇది కరెక్టే వారి వారి యొక్క శక్తి స్తోమత పెట్టి ఆయన పెద్ద ఆర్బాట హంగులతో చేయడం వల్ల మనమే కదా పోయి చూసాం ఆయన ఏమన్నా మనకు ఖచ్చితంగా పిలిచారా ఇందులో ఒక గొప్పతనం ఏమంటే మన ఇంట్లో ఒక పెళ్ళియో ఏదైనా ఒక మంచి విషయం జరిగితే భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి ఆ పత్రిక ఇచ్చి రెండు కొడుకు మొక్కలు చేతిలో పెట్టుకొని మా పెళ్ళికి రండి మా ఇంట్లో ఫంక్షన్కి రండి మా ఓని ఫంక్షన్ రండి చీర ఫంక్షన్కి రండి పంచగడుతున్నాం రండి మా ఇంట్లో బర్త్డే ఉంది రండి పిలిస్తే మనకు టైం ఉంటే వెళ్తాం వెళ్ళిన తర్వాత మర్యాద చేస్తే అక్కడ ఉంటాం లేకపోతే వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతాం కానీ ఈ అయ్యప్ప పూజ ఉంది చూసారా ఎక్కడ సౌండ్ వినబడితే మన దీక్షలో ఉన్నా అలా పోయి అక్కడ అక్కడ పోయి కూర్చుండిపోతాం తర్వాత చూస్తే ఆ పక్కనే ఒక మోరి ఉంటుంది అక్కడ కుక్కలు పందులన్నీ తిరుగుతూ ఉంటాయి మరుసటి రోజు ఈ రోజు వాళ్ళన్ని బంధించుంటారు అలాంటి రోడ్లోనే చేస్తుంటారు కొన్ని గ్రౌండ్ లో చేస్తుంటారు అక్కడ శుభ్రం ఉందా అదిలుందా లేదు క్లీన్గా ఏదో మ్యాట్ వేస్తుంటారు చుక్కగా చూస్తున్నాం పిలవని పేరంటంగా ఆ అయ్యప్ప అనే ఒక మాధుర్యంతో ఎంత దూరం అయినా పోయి కూర్చొని స్వామి శరణం అయ్యప్ప శరణం చెప్పుకునే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఇదే గమనించండి అవునా కదా అక్కడ ఆర్భాటంగా ఉందా ఇంకోటి ఉందా ఇంకోటి ఉందా లేదు కాదు ఇప్పుడు ఈ సభకే ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం కదా అధీక్షలో ఉన్నాం కాబట్టి మా మీద మీకు ఉన్నటువంటి ఒపీనియన్ వేరు అధీక్షకు ఉన్నటువంటి పవర్ అనేది ఒక డిఫరెన్స్ కాబట్టి ఆర్భాటమైనటువంటి పూజ తప్పులేదు సామాన్యమైనటువంటి పూజ తప్పులేదు నియమంగా ఎంతమందిని పిలవాలండి ఒకవేళ పడి పూజ చేయాలి అన్నదాన పిలిచి భోజనం పెట్టండి మీ కష్టార్జితో అప్పు చేసి పూజలు చేయొద్దు అప్పు చేసి యాత్ర చేయొద్దు మీరు దీక్ష తీసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు గంటలు పూజ ఉద్యోగము వృత్తి చేస్తున్నారు అనుకుందాం ఆ డబ్బుతో మీ భార్య పిల్లలు తల్లిదండ్రులు కాపాడాలి ఇంకొక వన్ అవర్ ఎక్స్ట్రా పని చేయండి ఆ వచ్చిన డబ్బుతో దీక్ష పూజ యాత్ర అదే చేయండి ఎక్స్ట్రా వన్ అవర్ బెనిఫిట్స్ లాగా అనుకోండి ఆ యొక్క ఎక్స్ట్రా టైంని మీ దీక్షకు వాడింది కానీ యాత్రకు వెళ్తున్నానని హో అని చెప్పేసి అప్పు తీసుకోకూడదు పోవడం కుదరలేదా స్వామియే శరణమయ్యప్ప అంతే కానీ ఒక్కలకైనా భోజనం పెట్టాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి పది ఆ ఒక్క రూపంలో సాక్షాత్ అయ్యప్ప మన ఇంటికి వచ్చి భిక్ష చేసిన ఆనందాన్ని పొందుతారు శరణమయ్యప్ప స్వామి నా పేరు లీలా వెంకటేష్ నేను భీమవరం నుంచి వచ్చాను లీలా వెంకటేష్ గారు భీమవరం ఇప్పుడు కొంతమంది హారతి తీసుకుంటారు కదా స్వామి అయ్యప్ప స్వామి హారతి ఇచ్చినప్పుడు ఎందుకు కొంతమంది పెట్టుకుంటారు ఆ విభూదిలో ఆ కర్పూరం పెట్టి ఆ హారతిని తన యొక్క దీక్షలో ఉన్నటువంటి అయ్యప్ప ముద్రను అలా పెట్టుకొని ఆ ముద్రకు హారతిని ఇలా తీసుకొని కళ్ళకద్దుకొని పెట్టేసుకొని అందులో ఉన్న బొట్టుని పెట్టుకోవడం బొట్టు పెట్టుకోవడమే కదా నోట్లో భస్మంలో ఉన్నటువంటి గుణం ఏమంటే చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అది వేసుకోవడంలో తప్పు లేదు మంచిది కదా అది ఇట్స్ గుడ్ అంతే దానికి ప్రత్యేకమైనటువంటి సమాధానం కూడా లేవు ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అంతే శరణమయ్యప్ప ఇది పద్దెనిమిది ఆడవారు ఆడవారని ఎక్కనియారు అన్నారు కదా అంటే నాకు చెప్పిన గురుస్వాములు నాకు చెప్పారు పద్దెనిమిది మెట్లని ఆడవారని నిషేధించారు అని చెప్పి ఎక్కకుండా మంచి ప్రశ్న ఇది పద్దెనిమిది మెట్లను ఆడవాళ్ళు ఎక్కకుండా నిషేధించలేదండి ఋతుచక్రం తీరని వాళ్ళు ఎక్కకూడదు అన్నారు ఇప్పుడు పదకొండు వయసులోపు మీ ఇంట్లో చెల్లెలో చిన్న బిడ్డను అనుకోండి పది వయసులోపు ఉండి దీక్ష తీసుకొని పదకొండు వయసులోపు కూడా ఈ మధ్య ఈ మనం తీసుకునే ఆహార దీని ద్వారా వాళ్ళు మెచ్యూర్డ్ అయిపోతున్నారు కాబట్టి టెన్ ఇయర్స్ లోపు ఉన్న కన్యా పిల్లలు ఎక్కవచ్చు ఇరుముడి తీసుకొని దీక్ష తీసుకొని తర్వాత యాభై ఐదు సంవత్సరాల తర్వాత అథెంటికేషన్గా యూట్రస్ రిమూవ్ చేసుకొని ఇరవై ఏళ్ళకు కూడా ఇరవై ఐదు ఏళ్ళకు కూడా కొంతమంది చాలా చేస్తున్నారు అలా కాదు యాభై ఐదు దగ్గర ఆ యొక్క స్వతహాగా రక్తస్రావం అనేది ఆగిపోయిన తర్వాత డాక్టర్ దగ్గర సర్టిఫికేషన్ పొంది షీఈస్ గుడ్ అని చెప్పి హెల్త్ సర్టిఫికేషన్ ఉండి అక్కడ ఆధార్ చూపిస్తేనే వాళ్ళు అలౌ చేస్తారు అక్కడ పైన అక్కడ వెళ్ళి అలౌ చేస్తారు ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి సతీమణి రాజేశ్వరి అమ్మగారు కన్నస్వామిగా మాల వేసుకున్నప్పుడు తన యొక్క యాభై సంవత్సరాలు ఎన్నో ఏండ్లుగా మా నాన్నకు సేవ చేస్తుంది తను మాల వేసుకున్న తర్వాతనే ఫస్ట్ శబరిమలకి అడుగు పెట్టాలని తను మాల వేసుకొని యాభై ఐదో సంవత్సరం నేనే పెద్ద పాదం తీసుకుని మా అమ్మని నడిపించి నేను శబరిమలకి నేనే మెట్లెక్కిచ్చాను ఎక్కకూడదు లేదు సరే మిగతా ఈ మధ్య వయసు వాళ్ళు ఎందుకు ఎక్కకూడదు అని అంటే వీళ్ళు మండలకాల వ్రతం ఉండలేరు ప్రతి ఇరవై ఐదు రోజులకు ఒక్కసారో ఇరవై ఏడు రోజులకు ఒక్కసారో భగవంతుని యొక్క వరం వాళ్ళకి ఋతుచక్రం అనేది రావడం కాబట్టి సో వాళ్ళకి ఆ దీక్ష భంగం ఈ దీక్షకు ఒక నలభై ఎనిమిది రోజులు వ్రతం ఉండాలని చెప్పారు కాబట్టి తీసుకోకూడదు అన్నారు కానీ వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను అయ్యప్పను దర్శించుకోవడానికి ఎవరైనా చేసుకోవచ్చు శబరిమలకి వెళ్ళాలంటే ఈ నియమావళి అందుకే అయ్యప్ప ఏమన్నారు మీరు శబరిమలకి రాకండి అమ్మలారా మీకోసమే మీ ఊరికి వస్తున్నానని చెప్పి మీరు చెప్పే ప్రతి ఊర్లోనూ ఒక అయ్యప్ప దేవాలయం ఉంది అక్కడ ఆడవాళ్ళు వెళ్తున్నారు కదా దర్శనం చేసుకుంటున్నారు కదా భార్య భర్తలు ఇద్దరు కూర్చొని అభిషేకం చేసుకుంటున్నారు కదా

ఈయన మేళ వేసుకోక సన్యాసం తీసుకోవట్లేదు బ్రహ్మచర్యం తీసుకుంటున్నారు భార్యను సహితం నేను అమ్మగా చెల్లెగా భావిస్తాను అన్నారు కానీ భార్య చెల్లి అయిపోదు అందుకని ఆమె ఆమె తాకగానే కరెంట్ షాక్ ఏం కొట్టేది దీక్ష దీక్షగా చేయాలి మనసాక్షి అనేది ఉంది కదండి కాబట్టి ఆమె పర్మిషన్ లేకపోతే ఈయన పూజలు చేయగలరా ఆమె పర్మిషన్ లేకపోతే ఈయన దీక్ష చేయగలరా ఆమె పర్మిషన్ ఇవ్వకపోతే ఏమో ఇంత ఖర్చు పెట్టావు నాకు నగ కొనియను నాకు చీర కొనియను ఏ అమ్మ అడగరు చక్కగా తీసుకోండి దీక్ష అద్భుతంగా చేయండి మీకు సహకరిస్తామని ఆ భార్య అక్క తల్లి ఉండగా వాళ్ళు సహకారం లేకుండా ఏ దీక్ష అయిందండి పూజలు చేయకూడదు వ్రతాలు చేయకూడదు అని ఎక్కడా చెప్పట్లేదు పనికిరాని రాని వేషాలు వేయకూడదని చెప్పారు స్నానం చేస్తారు కదా స్వామి ఇప్పుడు ఆ స్వామి ఉన్నారు ఆ స్వామి స్నానం చేసి వచ్చాక మీరు మాలో ఉన్నారు ఆయన మాలో ఉన్నారు ముట్టుకోకూడదు అని కొంతమంది అంటారు అలా ఎందుకు స్వామి అలా ఏం లేదండి మిమ్మల్ని నేను ముట్టుకుంటున్నాను ఇప్పుడు ఏమైంది నాలో పవర్ ఏమన్నా మారిపోయిందా మీకు ఏం లేదు కదా ఏం లేదు అలాంటిది ఏం లేదు మీరు అలాంటి ఆలోచన కూడా పెట్టుకోకండి అలాంటి ఆలోచన కూడా పెట్టుకోకండి అలాంటి ఆలోచన కూడా పెట్టుకోకండి అద్భుతం ఒక వైబ్రేషనే కదా ఒక మాల వేసుకున్న స్వామిని ముట్టుకుంటే కానీ ఆ ముట్టుకునే సమయంలో మీరు కూడా కాస్త శుభ్రతను పాటిస్తే మంచిది చాలా మయ ఇప్పుడు షాంపూస్ సోప్స్ ఇవి వాడచ్చా వేసుకున్న వాళ్ళు షాంపూ సోపు ఇవన్నీ వాడవచ్చా ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది చూసారా ఈ డ్రెస్ అంతా కూడా మనము మన శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రాల్లో నుంచి రోమ కణాల్లో నుంచి ఒక చెమట రూపంలో ఒక దుర్గంధం అనేది వచ్చి మన శరీరంలో ఉన్న బట్టల్ని అంటేసుకుంటుందండి దీనికి కావలసినటువంటి పౌష్టికమైనటువంటి వాష్ చేయకపోతే మీ శరీరంలో చర్మ వ్యాధులు వచ్చేస్తాయి అందుకని షాంపూ సోపు వాడమని చెప్పలేదు పంచగవ్య మిళితంగా ఇప్పుడు చాలా వచ్చిందండి ఆయుర్వేదిక్గా ఎందుకంటే ఈ షాంపూ సోపులో ఎగ్ యొక్క మెచ్యూర్ మిక్స్ అవుతుంది కాబట్టి దాన్ని వాడకూడదు వాస్తవానికి వాడకూడదు ఖచ్చితంగా ఎవరు వాడకండి పంచగవ్యంతో పాటు కూడినటువంటిది ఇప్పుడు చాలా ఆయుర్వేదిక్గా రీసెర్చ్ చేసి పాలతోనూ పసుపుతోనూ తులసితోనూ చాలా చేస్తున్నారు శరీరంలో ఒక దుర్గంధం రాకుండా ఉండడానికి కోసం శారీరక శుద్ధి కోసం ఉండాలి అన్నారు కానీ షోకు కోసం ఆడకూడదు అయ్యప్ప స్వామి జగన్మోహన సుందరకారుడు సుందరేశ్వరుడు శివుడు జగన్మోహిని అందమైనటువంటి వారి ఇరువురికి కుమారుడు ఆయన ఎంత అందంగా ఉంటాడు అయ్యప్ప అందంగా ఉండడం కాదు అక్కడ సోకు ఉండకూడదు శుభ్రం ఉండాలి అన్నారు సరణం అయ్యప్ప అయ్యప్ప స్వాములు పర్ఫ్యూమ్ కొట్టుకోవచ్చా ఇది చాలా మంది ఇప్పుడు కదా ఇప్పుడు మీరు సోపు షాంపు పర్ఫ్యూమ్ అంతా ఒకటే అంతే ఒకటే అంతా ఒకటే కదా పెర్ఫ్యూమ్ కొట్టడం ఏంటండి ఇంకా సరణమయ్యప్ప సరణమయ్యప్ప మొదటిసారిగా మాల వేసినప్పుడు కన్యాస్వామి అని చెప్పి ఆహారం గాని ప్రేమ గాని సన్నిధానంలో పనులు చెప్పడం గాని వ్యతిరేకంగా చెప్తారు చాలా ఎక్కువగా అవును అదే ఎందుకు వినండి అందరు కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ కన్నెస్వామికి ఇప్పుడు సపోజ్ ఈ స్వామి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టారు ఈయన వచ్చారు మనం అందరం కూడా పోయి భిక్షకు వెళ్ళాం ఆ రోజు కానీ ఆ పక్కన ఉన్న స్వామికి ఈ కన్నీస్వామికి తినిపియాలి కన్నీస్వామి తిను 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 అని ఫోర్స్ చేశారు ఇప్పుడు ఈయన ఎత్తుకుంటాం డబుల్ ఎక్సెల్ అనుకుంటాం మాల వేసుకోకుండా ఫోర్ ఎక్సెల్ అయిపోదుగా ఇప్పుడు అంతేకాకుండా సాత్విక ఆహారం ఉండాలి కదా ఎవరైనా అలా చేశారనుకోండి ఆ వాడిని కింద కూర్చోబెట్టేసి మీరు లేచి తిరుమని చెప్పి వెళ్ళిపోండి కన్యస్వామి సాక్షాత్ అయ్యప్పకు సమానం ఆయన ఎక్కువ పని చేయాలి అంటే నువ్వు పని చేయకూడదా ఆలో వేసుకున్న అందరూ పని చేయాలి డిసిప్లిన్గా ఉండాలి అందుకే సన్నిధానంలో ఉండకండి మీ ఇంట్లో ఉండండి అన్నాడు ఆయన ఈ సన్నిధానం అనేది ఒక బూటకం వసతులు లేదండి మేము అందరూ కలిసి అవన్నీ బూటకాలండి సన్నిధానం మీ మీరు మీ మాల మీకోసం వేసుకున్నారా సన్నిధానం కోసం వేసుకున్నారా మళ్ళీ ఒకే ఊళ్ళో ఇప్పుడు సిటీలో పెద్దగా తెలియదు కానీ చిన్న చిన్న ఊర్లలో ఈ సన్నిధానం అనే పేరు మీద నాలుగైదు బ్యాచ్లు ఉంటాయి ఈ సన్నిధానం ఉంటే ఆ సన్నిధానం పడదు ఆ సన్నిధానం ఉంటే వీడికి పడదు ఆ రూల్ సీరియల్స్ ఆ గురుస్వామి వీళ్ళు మళ్ళీ పూజకులందరితో లేని తర్వాత వీళ్ళని నన్ను వినలేదు వీళ్ళు నన్ను పిలవలేదు ఇక ఈ పెద్ద కథ అయిపోయింది ఇప్పుడు షాల్వలు కప్పడం దండలు వేయడం పెద్ద షోక్ అయిపోయింది దీక్ష ఎవరి కోసం తీసుకుంటున్నారు మన కోసం కాదు నేను నా కోసం తీసుకుంటున్నాను మీరు నా కోసం అంతే కదా ఎవరి కోసం నేను నమ్మిన వాళ్ళు నన్ను నమ్మిన వాళ్ళు ఎవరు నేను ఎవరు మీ నేను నమ్మిన వాళ్ళు ఎవరు తల్లిదండ్రులు నన్ను నమ్మిన వాళ్ళు నేను నా భార్య నా భార్య వీళ్ళ కోసమే దీక్ష తీసుకుంటున్నాం సన్నిధానం కోసం కాదు సరేపా మరొక ప్రా బయట ఎక్కువసార్లు నేను చూశాను స్వామిలో మార్నింగ్ టిఫిన్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ బాగా వినండి ఇది కరెక్టా స్వాములు చేస్తున్నారు కదా ఎక్కడ పడితే బండ్లో టిఫిను కల్చర్ మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి ఒక్కసారి అలా తినేటప్పుడు ఆలోచించి తినండి కరెక్టా ఈ అయ్యప్ప సమాజంలో అలాగే చెప్పబడిందా సరే అయ్యప్ప భిక్ష విషయంలో చాలా మందికి సందేహాలు ఎలా తీసుకోవాలి అసలు ముందు ముందు ఎటువంటి నియమాలు తర్వాత ఎటువంటి అసలు అన్నారు ఏకభుక్తం భోజనం చేయాలి మాల సర్ట్ అయిపోయింది ఈవెన్ మన డ్రెస్ కోడ్ లో కూడా డిసిప్లిన్ ఉండాలి ఎట్టి పరిస్థితిలో డ్రెస్ కోడ్ లో కూడా డిసిప్లిన్ తప్పకూడదు సో భోజనంలో ఇప్పుడు చాలా మంది మీరే ఉన్నారమ్మా మీ ఇంట్లో పూజ చేశారు మీ వారు మాల వేసుకున్నారు మమ్మల్ని అందరినీ పిలిచి పూజ చేసి భోజనం పెట్టాలనుకున్నారు ఉంటారు మన ఇంటికి స్వాములు వస్తున్నారు కదండి ఒక రెండు రకాలు ఎక్కువ పెడతాం అంటారు మీ అత్తగారు అంటారు ఇంకొక రెండు రకాలు నా తరపున కూడా పెడతాం మీ ఇంట్లో ఇంకెవరన్నా అన్నదమ్ములు అక్క జల్లి వాళ్ళు కూడా రెండు రకాలు మీ అమ్మగారు కూడా వచ్చి ఉంటారు వాళ్ళు కూడా అలా పద్దెనిమిది రకాలు అంటే ఏకభుక్తంలో ఒక ఒక ఆహారం పద్దెనిమిది రకాలు పెట్టి భోజనం పెట్టడం ఏందండి ఇప్పుడు మీరు స్త్రీలే కదా మీకు అడుగుతాను మీరు మీ వారు మాత్రం ఇంట్లో ఉంటే డైలీ పద్దెనిమిది రకాలు తింటారా మీరు ఒకటి రెండు రెండు ఆ రెండే సగం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటారు రాత్రికి హానెస్ట్ గా మాట్లాడుకోవాలి ఎక్కడ మరి అయ్యప్పటికి మాత్రం పద్దెనిమిది రకాలు పెట్టడం ఏంటి వీళ్ళు తీసుకున్నటువంటి బ్రహ్మచర్య దీక్ష ఈ ఆహార నియమాణంలో ఆ శరీరంలో ఒక రసాయనిక మార్పిడి అనేది ఏర్పడి ఆహారం తినడం వల్ల మధ్యాహ్నం నిద్ర పట్టడం శరీరం అలసిపోతుంది ఆ తిండి ద్వారా ఇంకా కొంతమంది పర్లేదు ఇప్పుడు కొంత నేను సాత్విక ఆహారం గురించి మన బిర్యానీలు పెడుతున్నారు ఫ్రైడ్ రైస్లు పెడుతున్నారు మంచి బిర్యానీ పెడుతున్నారు ఇవన్నీ పెట్టి అవన్నీ స్పైసీ లేదండి మేము గరం మసాలా వెయ్యాం కానీ ఫ్రైడ్ రైస్ అలా పెడతారా ఎవరైనా ఎక్కడైనా ఉందా కుర్మాలు అలా అన్ని పెట్టి వాడికి ఏమవుతుంది ఆ శరీరంలో రసాయన మార్పిడి ఏర్పడి వీర్యం స్ఖలితమైపోయి బ్రహ్మచర్యం అనేది అవుట్ అయిపోతుంది అక్కడ ఎంత ఘోరం ఒక తెలియని పాపం చేస్తున్నాం తెలియని పాపం చేస్తున్నాం అయ్యప్పటికి ఆహారం పెట్టడం ఎంత ముఖ్యమో అందులో సాత్విక ఆహారం పెట్టకుండా ఇలాంటి రసాయనిక మార్పిడి చెంది ఆహారం పెట్టి ఆ అయ్యప్పని ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క బ్రహ్మచర్య దీక్షను భంగం చేయడంలో వాళ్ళకి తెలియకపోవచ్చు నిద్రలోనో స్నానంలోనూ ఆ వీర్యం వెళ్ళిపోతుంది కానీ పెట్టే మనకు ఎంత తప్పు తర్వాత తెలుస్తుంది కాబట్టి ఆహారం నేను ఇప్పుడు ఈ మధ్యలో ఒక పూజ చేశాను మళ్ళీ ఇప్పుడు కూడా కంటిన్యూ అంత పూజ ఉంటుంది కదా ఎవరు నా దగ్గరికి పూజకు వచ్చినా నేను చెప్పేది మీ దాంట్లో ఏ విధమైనటువంటి ఆయిల్ ఫుడ్ స్పైసెస్ ఏదో ఉండకూడదు ఒకటి లేదా రెండే ఐటమే పెట్టాలి మజ్జిగ పెట్టాలి పెరుగు పెట్టకూడదు మజ్జిగ మాత్రమే అవునండి మీరు స్వామినారాయణ గురుకులు వాళ్ళ సంస్థానంకి వెళ్ళండి వాళ్ళు మంచినీళ్ళు పెట్టరు మజ్జిగ ఇస్తారు అక్కడ గ్లాస్ లో భోజనం చేశారు అప్పుడు మంచినీళ్ళు బదులు మజ్జిగ తాగని ఆవు పాలతో కూడినటువంటి మజ్జిగ ఇస్తూ ఉంటారు మజ్జిగ తాగడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి చెడును కూడా శుద్ధి చేస్తుంది మజ్జిగ అని చెప్పారు ఆకుకూరలు పెట్టండి ఇప్పుడు మీరు అన్నారు చూస్తారు ఏముంది వెజిటబుల్ బిర్యానీ బిర్యానీ దాని బదులు కీరకాయలు పెట్టండి దాని బదులు క్యారెట్ ముక్కలు పెట్టండి అది పెట్టరు మిర్చి బజ్జి స్వామిడికి మిర్చి బజ్జి పెట్టాలి స్వామిడికి ఇదే గులాబ్ జామున్ ఇవన్నీ ఎక్కడన్నా ఉందా శబరిమలలో తినే ఆహారం తెలుసండి కేరళ సంప్రదాయ ప్రకారం కన్నీ కన్నీ ఉండనం అంటారు అంటే దొడ్డు రైస్ ఉంటుంది ఉప్పుడు బియ్యం దాన్ని ఉడికించి ఆ నీళ్లు రెండు స్పూను మూడు స్పూను అన్నం ఉంటుంది మీకు ఇదంతా వాటర్ ఉంటుంది ఒక ఉప్పులో వేసిన నిమ్మకాయ ఇదే ఆహారం కేరళీయులు తినే ఆహారం అదే కావడం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సరిపడక కూరగాయలు పండ్లంతా వాళ్ళే పండించుకుంటారు వాళ్ళే చేసుకుంటారు అన్నీ చేస్తారు పౌష్టికంగా ఉంటారు అద్భుతంగా ఉంటారు వ్యాధులకి దూరంగా ఈ దీక్షనే వ్యాధులకి మారడానికోసమే కదా చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి కోసమే కదా ఆరోగ్య సూత్రం అంతా ఇందులోనే ఉందన్నాను కాబట్టి నేను ఇది వరకు ప్రశ్న కూడా అడిగాను మనకు ఒకటే శత్రువు రెండు రకాల ఉభద్రమని నోరు మూసుకొని ఉంటే సమాజం మనతో బాగుంటుంది నోరు అదుపులో ఉంటే ఆరోగ్యం బాగుంటుంది శరణమయ్యప్ప చాలా సంతోషం గురువు గారు చాలా చక్కగా వివరించారు మాకు ఏవి తెలియనివన్నీ మేమే ఏదైనా తెలిసి తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి ప్రశ్నల ద్వారా నేను ఈ మాధ్యమం ద్వారా ఏమన్నా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ అమ్మగారు ముందు ఇన్స్టైట్ తీసుకున్నారు సుమన్ టీవీ ద్వారా ఇంతమంది పిల్లలు అందరూ కూడాను నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలని అడిగే ఈ ప్రశ్న వీళ్ళది కాదండి ఇవన్నీ మీ ప్రశ్నలు మీ తరపున ఒక్కొక్క జిల్లాలో చూసారా ఇక్కడ మైత్రియ భావం చూసారా ఒకళ్ళు తెలంగాణ ఒకళ్ళు ఆంధ్ర ఉంది చూస్తారు ఇక్కడ ఈ తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే చాలా నిష్టగా చేసే భక్తులు ఉన్నారు వాస్తవానికి అందుకే అయ్యప్ప ప్రాబల్యం చాలా గొప్పగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రద్ధ భక్తులతో ఉన్నారు ఈ క్వశ్చన్స్ అంతా వాళ్ళు తెలిసి అడిగారా తెలియక అడగారా కాదు వీళ్ళ దగ్గర బయట సమాజంలో ఎక్కడో ఈ ప్రెషర్స్ని వీళ్ళు పొంది ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి దీనికి ఈ మాధ్యమాన్ని చక్కగా ఉపయోగించి సుమన్ టీవీ వారిని నేను అభినందించాలనుకుంటున్నాను గత సంవత్సరం ఇలాగే చేశారు ఈ సంవత్సరం కూడా ఇలాగే చేశారు ఈ యొక్క జైత్ర యాత్ర ఇంకా కొనసాగాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాను నేనే కాకుండా ఇంకా ఎంతో మంది మహానుభావులైనటువంటి గురుస్వాములు ఉన్నారండి సమాజంలో వాళ్ళందరూ కూడా పిలిచి ఇడబిట్లో చేయించారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు అండి